ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వ్యాపార బిల్లుకు నిరసనగా ఈ నెల 24న మధ్యపాలెం నుండి విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు స్టూడెంట్స్ యూత్ మార్చ్ ర్యాలీ నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ విశాఖ నగర అధ్యక్షుడు ప్రభుదాస్ ఐద్వా నగర కార్యదర్శి జి ప్రియాంక తెలియజేశారు మద్దలపాలెం జంక్షన్ నుండి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు కూడా స్టూడెంట్ యూత్ మార్చ్ ఉంది స్టూడెంట్ యూత్ మార్చ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి అతిపెద్ద మహత్తరమైన పోరాటానికి సపోర్ట్ గా ఈ మార్చ్ జరగనుంది అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మీడియాగా మీరైనా ప్రజా సంఘాలుగా మేమైనా ప్రజానికమైనా గాని ఈ రోజు అవేవో రైత చట్టాలు వ్యాపార వ్యతిరేక చట్టాలు అనుకుంటే పొరపాటు మనందరం వాళ్ళకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే అవి ప్రజా వ్యతిరేక రైతు వ్యాపార వ్యతిరేక చట్టాలు ఎందుకంటే ఈ రోజు ఆ చట్టాలే గనుక అమలైతే భవిష్యత్తులో ఆకలి చావులు పెరుగుతాయి ధరల పెరుగుదలకి అద్దు అదుపు ఉండదు అలాగే వ్యాపారం పూర్తిగా నాశనమయ్యి వ్యాపారం మీద ఆధారపడిన యువతంతా నిరుద్యోగులుగా మారతారు ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులకే ఉద్యోగాలు లేవు భవిష్యత్తులో ఇంకా ఉద్యోగాల కొరత ఇంకా ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంటది అలాగే ముఖ్యంగా నేను యాజ్ ఏ మహిళా ఐద్వా కార్యదర్శిగా చెప్పేది ఏంటంటే ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు రేపు 24వ తారీఖున 9 గంటల నుంచి మద్దలపాలెం నుండి జీఎంసీ గాంధీ బొమ్మ వరకు స్టూడెంట్ మార్చ్ అనేది నిర్వహిస్తున్నాం దాని ముఖ్య ఉద్దేశం ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటానికి మద్దతుగా నేను దీన్ని పిలిపించాం ఏదైతే యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు బాలుల సంఘాలు అదే మహిళా సంఘాలన్నీ కూడా కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి పూర్తిస్థాయి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సమాచారం దేశవ్యాప్తంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ ఆలోచనతో ఈ స్టూడెంట్ మార్చ్ అనేది నిర్వహించడం జరిగింది